కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం ఏఐటియూసీ నిరంతరం పాటుపడుతుందని ఏఐటియూసీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ రవీంద్రనాథ్ అన్నారు. ఏఐటియూసీ 104వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని ఒంగోలు అద్దెంకి బస్టాండ్లోని ముఠా కార్మిక సంఘం కార్యాలయంలో ఏఐటియూసీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఏఐటియూసీ జిల్లా నాయకులు కొత్తకోట వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. 100 సంవత్సరాలుగా కార్మిక హక్కుల పరిరక్షణ కోసం ఏఐటియూసీ నిరంతరం పోరాడుతుందని, ఈ నేపథ్యంలో ఎన్నో కార్మిక హక్కులను సాధించడం జరిగిందని, కార్మిక సంక్షేమం కోసం అనేక చట్టాలను సాధించుకోవడం జరిగిందన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కార్పొరేట్ శక్తులకు లాభాలు చేకూర్చే దిశగా కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందని, కోల్పోయిన హక్కులను సాధించుకునే దిశలో మళ్లీ ఉద్యమాలు తీవ్రతను చేస్తామని అన్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెల 26, 27, 28వ తేదీలలో గవర్నర్ కార్యాలయం ముందు మహాధర్నా కార్యక్రమం చేపడుతున్నట్లు, ఈ ధర్నాకి కార్మికుల ప్రయోగ పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి పివిఆర్ చౌదరి, ఏఐటియూసీ నాయకులు ఎస్డి సర్దార్, ఉప్పుటూరి ప్రకాశ్రావు, సుభాన్ నాయుడు, ముఠా కార్మికులు పాల్గొన్నారు. ముఠా కార్మికులు ఎంతమంది అయితే ఉన్నారో అందరూ కూడా ఈ వేడుకలో పాల్గొనడము చాలా ఈరోజు భారతదేశ వ్యాప్తంగా కార్మిక సంఘం యొక్క బాధ్యతగా దేశాన్ని కాపాడాలని, దేశాన్ని రక్షించుకోవాలనేటటువంటి ఉద్దేశంతో స్వతంత్ర పోరాటంలో కూడా పాల్గొనాలని పిలిపించి, భారతదేశానికి స్వతంత్రం రావడానికి కూడా కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి విషయాన్ని మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీ గారు మీ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కారం చేస్తాం, స్వతంత్ర పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించారు, మన దేశాన్ని మనమే పాలించుకుంటున్నాం, ఇక కార్మిక సంఘాలు అవసరం లేదు, రద్దు చేయండి అని చెప్పేసి మన ఏఐటీయూసీ నాయకత్వానికి చెప్పడం జరిగింది. కానీ మేము కోరుకున్నది ఈ స్వతంత్రం కాదు, సంపూర్ణ స్వాతంత్రం. బానిస వ్యవస్థకు వ్యతిరేకంగా పని గంటల కోసం, కనీస వేతనాల కోసం, కష్టజీవుల యొక్క రాజ్యం కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఇది కష్టజీవుల రాజ్యం కాదని చెప్పేసి మా ఏఐటీయూసీని మేము కొనసాగిస్తామని చెప్పేసి ఆ రోజు నాయకులు చెప్పారు. మరి 104 సంవత్సరాలు మన భారతదేశం, మన ఏఐటీయూసీ ఏర్పడింది, భారతదేశానికి స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయిపోయింది. అయినప్పటికీ కూడా ఎక్కడేసిన గొంగలు అక్కడే కాకుండా నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత కార్మికుల యొక్క హక్కులన్నిటిని కూడా కాలరాసేటటువంటి పద్ధతుల్లో ఈరోజు బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మన 104 సంవత్సరాలుగా భారతదేశానికి స్వతంత్రం రాకముందు, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో అనేక కార్మిక హక్కుల కోసం కార్మిక హక్కులు సాధించాం. ఈరోజు కార్మికుడు సంఘం పెట్టుకునే హక్కు ఉంది, ముఠా కార్మికుడు ఆ జీవ ధోరణి ఆ చట్టం ధోరణి సంఘం పెట్టుకున్నాడు. అదేవిధంగా కనీస వేతనాల చట్టం ఉంది, పని గంటల చట్టం ఉంది,
ఈఎస్ఐ చట్టం ఉంది, పిఎఫ్ చట్టం ఉంది, అదే విధంగా కార్మికులు సమ్మె చేసినటువంటి హక్కు కూడా ఉంది. కానీ ఇలాంటి చట్టాలన్నీ కూడా నరేంద్ర మోడీ గారు కాలరాసి 42 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను ఈ దేశంలో తీసుకొచ్చాడు. ఈ 4 లేబర్ కోడ్లో ఉన్నటువంటి అంశాలు ఏమంటే, ఈ 4 లేబర్ కోడ్లు కూడా కార్పొరేట్ శక్తులకు ఉపయోగపడే చట్టాలు ఉన్నాయి, అదేవిధంగా కార్మిక వర్గానికి వ్యతిరేకమైన చట్టాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 4 లేబర్ కోడ్లు మనం చెప్పుకున్న విధంగా ముఠా కార్మికులు సంఘం పెట్టుకోకూడదు. 8 గంటల పని విధానం కాదు, 12 గంటల పని విధానం కావాలి. ఈఎస్ఐ అడగకూడదు, పిఎఫ్ అడగకూడదు, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ అడగకూడదు. ఏమీ అడగకుండా ఎక్కడైతే యజమానులు ఉన్నారో ఆ యజమాని ఏం చెప్తే అది మాత్రమే చేయాలి తప్ప కార్మికుడు ప్రశ్నించేటటువంటి హక్కు లేనటువంటి ఈ 4 లేబర్ కోడ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అందుకని ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఏఐటీసీతో పాటు 12 కేంద్ర కార్మిక సంఘాలు, 450 స్వతంత్ర ఫెడరేషన్లు, ఇంకా రాష్ట్రాల్లో ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా ఈరోజు ఒక తాటి మీదకి వచ్చి నరేంద్ర మోడీ అవలంబిస్తున్నటువంటి కార్మిక వర్గ వ్యతిరేక విధానాలు, 4 లేబర్ కోడ్లు, ఇవన్నిటికి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు గత 5-6 సంవత్సరాలుగా భారతదేశంలో చేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ముఠా కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఈరోజు ఈ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. దీనికి సంబంధించి అసలు ఈనాడు ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉన్నది, కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కష్ట సుఖాలు అన్నింటినీ కూడా చాలా వరకు రవీంద్రనాథ్ గారు ఉపన్యాసంలో చెప్పడం జరిగింది. ముఖ్యంగా మోడీ గారు గద్దెనెక్కేటప్పటి నుంచి కూడా అంబానీలు అదానీలు తప్ప ఆయనకి ఇంకా ప్రపంచం అంటే వాళ్ళిద్దరు మాత్రమే కనిపిస్తూ ఉన్నారు. ఈ దేశంలో ఏదైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో ఒక్కటొక్కటిగా కోర్టులు, రైళ్లు, ఎల్ఐసి మొత్తం అన్నీ కూడా వాళ్ళకి ధారాదత్తం చేసే ప్రయత్నంలో ఆయన ముమ్మరమై మునిగి తేలుతా ఉన్నాడు. వాళ్ళటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకునేదానికి కానీ లేకపోతే ఏదైతే కార్మిక చట్టాలు 44 చట్టాల్లో 4 కోట్లుగా వాటిని క్రోడీకరించి ఏదైతే కార్మికులకు ఉన్నటువంటి హక్కులన్నీ కూడా సర్వనాశనం చేయడానికి సిద్ధపడ్డాడో అటువంటి మోడీని గద్దె తింటుంది, ఈ దేశం బాగుపడదు, ఈ కార్మిక వర్గం బాగుపడదు అనే నినాదంతో మనం మోడీని గద్దె తెచ్చండి, దేశాన్ని కాపాడండి అనే నినాదంతో అశేష కార్మిక వర్గం కూడా వాళ్ళ రోజు నేను నినదిస్తున్నటువంటి రోజు ఈ 104వ ఆవిర్భావ దినోత్సవ సందర్భం. అలాగే ఇక్కడ ముఖ్యంగా మనకి స్థానికంగా ఉండటం మనం మన ముఠా కార్మిక సంఘానికి కూడా టైం అయింది, మళ్ళీ బేచ్ రివిజన్కి కూడా టైం అయింది. దానికి సంబంధించి కూడా మనం పోరాట సాధించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ అనేకానికి సమస్యలు ఏదైతే ఉన్నాయో ఈ అలాగే కేంద్ర ప్రభుత్వం ఎలా ఉందో రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఉన్నది. భవన నిర్మాణ కార్మికుల సంఘానికి వచ్చినటువంటి శస్త్రరూపంలో వచ్చినటువంటి వేలాది కోట్ల రూపాయని అంతకుముందు చంద్రబాబు హయాంలో 600 కోట్లు తీసేసుకొని ఆ తర్వాత మేము అందరం కూడా చేయంగా మళ్ళీ తిరిగిస్తే ఈ మహారాజు వచ్చిన తర్వాత మొత్తం 1700 కోట్లు శుభ్రంగా నాకు దిగమింగేసింది కాక ఈరోజు ప్రతిరోజు సెస్ ఏదైతే వస్తుందో ఆ సెస్ ఏమైపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి. ఆ భవన నిర్మాణ కార్మిక సంఘానికి ఏదైతే హక్కులు కల్పించబడ్డాయో అవన్నీ సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ముఠా కార్మిక సంఘానికి కూడా ఒక బోర్డు ఉండే తీరాలా, ఆ బోర్డు ద్వారా మా సంక్షేమం జరిగే తీరాలనే నినాదంతో మనం పోరాడాల్సిన అవసరం ఉన్నది. ఇటువంటి పోరాటాలకి ముఠా కార్మిక సంఘం అన్ని వేళల అండదండలు ఇచ్చి ఈ ముందుండి నడిపిస్తారని ఆశిస్తూ సెలవుస్తున్నాను. నేను మొట్టమొదట మీకు విప్లవాభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకున్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా నిరాశల్లోకి వెళ్ళిపోయారు. ఇక సోమన్ నాయుడు పనికి రావటం లేదు కాబట్టి జనం రారు అనే ఒక తీర్మానానికి వచ్చారు. అది కాకుండా మేము ఉన్నామని ఇవాళ పని కట్టుకొని మరీ ముఖ్యంగా కాంప్లెక్స్లో ఉన్న ప్రతి వర్కరు దీనికి ఈ 104వ ఆవిర్భావ దినోత్సవంగా రావటం అనేది మీ అందరికి ఎప్పుడో తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. వచ్చే కార్యక్రమాలు కూడా ఎక్కువ చేయాలనుకుంటున్నాను.